హలో అండి నేను రీసెంట్గా ఒక బ్యాడ్ ఎక్స్పీరియన్స్ అయితే ఫేస్ చేశాను అది వాళ్ళు నేను మీతో షేర్ చేసుకుంటాను నేను మీషోలో డెకరేటివ్ ఐటమ్స్ లేదా జ్యువెలరీ సెట్స్ ఆర్డర్ చేస్తూ ఉంటాను అలానే ఒక సిల్వర్ ప్లేటెడ్ జ్యువెలరీ సెట్ అనేది ఆర్డర్ చేశాను ఎప్పుడు ప్రిపేర్ చేసే నేను క్యాష్ ఆన్ డెలివరీ పెట్టాను ఈసారి యాప్ లో ఆర్డర్ స్టేటస్ అనేది షిప్డ్ అనే ఉంది అంతకుమించి ఏం చేంజ్ అవ్వలేదు ఫోర్ డేస్ తర్వాత డెలివరీ బాయ్ అనేది మా షాప్ దగ్గరకు వచ్చారు అంటే నా కాల్ కానీ మెసేజ్ కానీ ఏం రాలేదు బట్ ఆయనకి అంటే నా మాక్సిమం ఆర్డర్స్ అన్ని కూడా అతనే తీసుకొస్తారు దానివల్ల ఇంక అడ్రస్ చూడగానే మా షాప్ దగ్గర దగ్గరకు వచ్చేసారు కానీ ఇంకా ఆయన ఎప్పుడు తీసుకొచ్చే పర్సన్ కదా అని ఇంకా తీసేసుకున్నాను క్యాషే ఫోన్పే అని అడిగారు నేను ఫోన్పే అని చెప్పాను అయితే ఆయన స్కానర్ చూపించారు నేను స్కాన్ చేయగానే సెవెన్ నైంటీ రూపీస్ వచ్చింది నేను జ్యువెలరీ సెట్ ఆర్డర్ చేసిన అమౌంట్ కూడా సెవెన్ నైంటీ రూపీసే మీషోలో యాక్చువల్గా నేను ఇది వీడియో చేద్దాం అనుకున్నాను బట్ ఇందులోంచి నేను రిసీవ్ చేసుకోకుండా ఒక పౌడర్ అనేది బయటకు వస్తుంది దీంట్లో నుంచి పౌడర్ రావడం ఏంటని చెప్పేసి ఇంక ఓపెన్ చేస్తాను చూసేసరికి ముల్తాని మట్టి ఉంది ఇదేమో ఎయిట్ నైంటీ నైన్ రూపీస్ అంట నాకు సెవెన్ నైన్కి ఇచ్చినట్టున్నాడు ఆఫర్లో పైగా ఇదేమో ఫ్రీ గిఫ్ట్ అంట చైన్ యాప్ రిటర్న్ పెట్టేద్దామంటేనేమో ఆ యాప్లోనేమో ఇంకా అసలు ఆ ప్రొడక్ట్ డెలివరీ అయినట్టు చూపించట్లేదు ఇంకా షిప్లోనే ఉంది నాకు ఇంకేం చేయాలో తెలియక మీషోలోనే కస్టమర్ కేర్ కాల్ రిక్వెస్ట్ పెట్టాను వాళ్ళు కాల్ చేశారు అయితే ఆర్డర్ ఐడి అడిగారు నేను ప్రాబ్లమ్ అంతా చెప్పిన తర్వాత వాళ్ళు చెప్పే ఆర్డర్ ఐడి ఫిఫ్టీన్ నెంబర్స్ ఉండాలంట కానీ నేను రిసీవ్ చేసుకున్న ప్యాకెట్ మీద ఆర్డర్ ఐడి ఎంత ఉందంటే నైన్ నెంబర్స్ మాత్రమే ఉన్నాయి వాళ్ళు ఫిఫ్టీన్ నెంబర్స్ లేకుండా మేము ఏం చేయలేమని చెప్పేశారు వాళ్ళు ఇచ్చిన కన్క్లూజన్ ఏంటంటే ఇది మీషో నుంచి వచ్చింది కాదు అని చెప్తున్నారు బట్ నేనేం చెప్తున్నా అంటే నేను ప్రొడక్ట్ ఆర్డర్ పెట్టాను కదా మీషోలో దాని సప్లయర్ నేమ్ వచ్చేసి చంద్ర చంద్ర డిఇవో యాదవ్ అని ఉంది ఇంకా నేను రిసీవ్ చేసుకున్న ప్రొడక్ట్ మీద ఉన్న సప్లయర్ నేమ్ కూడా సేమ్ ఉంది నేమ్ ఏమైతే ఉందో దా జ్యువెలరీ సెట్ అనేదో ఉంది దీని మీద కూడా అదే ఉంది అండ్ సేమ్ ప్రైస్ దీని మీద కూడా నేను పే చేసిన కూడా సేమ్ ప్రైజే సో ఇవన్నీ కామన్ గా ఉన్నాయి కదా అంటుంటే ఫిఫ్టీన్ మెంబర్స్ లేదా మేము ఏం చేయలేము అని చెప్పేసి అన్నారు ఇంకా నాకు ఇంకేం చేయాలో తెలియక నాకు డెలివరీ చేసి అతను ఉంటారు కదా అతని కోసం నేను వెయిట్ చేశాను అదే డెలివరీ బాయ్ కోసం నేను వెయిట్ చేశాను అయితే నాకు టూ డేస్ తర్వాత అతను ఈవినింగ్ టైంలో లో కనిపించారు మా ఊర్లో సో అతను దగ్గరికి వెళ్ళి జరిగిందంతా చెప్పాను చెప్తే అతను ఏమంటున్నారంటే మేమేం చేయలేమండి జస్ట్ మాకు వచ్చిన ఆర్డర్స్ ని మేము మీకు డెలివరీ చేస్తాము రిటర్న్ పెడితే పికప్ చేసుకుంటాం అంతే ఇంతకుమించి మేము ఏం చేయమని చెప్పేశారు అయితే ఆయన ఇంకొకటి కూడా చెప్పారు అదేంటి అంటే మనం ఆర్డర్ చేయకుండా గానే కొన్ని కొన్ని ఆర్డర్స్ అనేవి వస్తున్నాయంట ఇది నిజమే ఇతను చెప్పక నేను కూడా రిలీజ్ అయ్యాను అదేంటి అంటే కొన్ని డేస్ బ్యాక్ మా షాప్ డెలివరీ అతను వచ్చి మీకు ఆర్డర్ వచ్చిందని చెప్పారు నేను ఆర్డర్ చేయలేదు సో నాది కాదు అని నేను చెప్పేసాను నెక్స్ట్ డే కూడా సేమ్ అలానే వచ్చింది అని చెప్పేసి అన్నారు ఈసారి పర్సన్ వచ్చారు నేను నాది కాదు అని చెప్పాను అండ్ ఈ ఆర్డర్ చేయమని చెప్పేసాను వాళ్ళకి అయితే ఒకవేళ ఆ టైంలో నేను ఏదైనా ఆర్డర్ చేసి ఉండి ఉంటే కనుక ఆర్డర్ నేను తీసుకునేదాన్ని సేమ్ ఇప్పుడు అయినట్టు అప్పుడు కూడా అయ్యేది సో ఫైనల్ గా నేను చెప్పేది ఏంటి అంటే మన టెక్నాలజీ ఎంత డెవలప్ అవుతుందో ఫ్రాడ్ స్కామ్స్ కూడా అంతే ఫాస్ట్ గా డెవలప్ అవుతున్నాయి నేను ఇది పెట్టడానికి లేకుండా పోయింది అండ్ ఆ సెవెన్ నైంటీ రూపీస్ కూడా తిరిగి కలెక్ట్ చేసుకునే ఆప్షన్ కూడా లేకుండా పోయింది సో జాగ్రత్త గాయస్ మీకు ఎప్పుడైనా ఇలా జరిగిందా లేదా జరిగితే ఎలా ఫేస్ చేశారు కింద కమెంట్ చేయండి వేరే వాళ్ళకి కూడా యూజ్ అవుద్ది అంతే థ్యాంక్ యూ ఫర్ వాచింగ్